ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే జేసీ టీవీ సత్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా దగ్గర నుంచి వచ్చే ప్రసారాన్ని అలర్ట్స్ ద్వారా పొందుతూ మీ సహాయ సహకారాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేసవిలో ఎండలు వేడి పెరిగిపోతుంది, తర్వాత దాహార్తి పెరుగుతోంది, అలాగే కూల్ డ్రింక్స్ లేకపోతే చల్లని పానీయాలకి శీతల పానీయాలకి అయితే మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఎక్కువగా చాలామంది ఈ వాటర్తో పాటు ఈ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇతర పానీయాలు కానీ కొబ్బరి బొండాలు కానీ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ కానీ వీటన్నిటిని కూడా తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అక్క, ముఖ్యంగా ఈ వచ్చేప్పటికి మనందరికీ కూడా బయటకు వెళ్ళినప్పుడు ఈ లెమన్ సోడా ఇది అందరికీ కూడా తెలుసు, అలాగే సుగంధి, మారేడు, నేరేడు ఇలాంటి పానీయాలు తోపుడు పళ్ళ మీద చక్కటి కూలింగ్తో అందించేటువంటివి ఎన్నో అన్ని చోట్ల కూడా మనకి లభ్యమవుతున్నాయి. వాటికి ఎక్కువగా వెళ్ళి అందరూ దాహార్తిని కూడా తీర్చుకుంటున్నారు, వాటి డిమాండ్ కూడా రాను రాను పెరుగుతోంది. మరి ఓ పక్క చూస్తే కొబ్బరి బొండాలు వాటికి కూడా మంచి డిమాండ్, ఈవెను పేషెంట్లు కూడా వాళ్ళు ఎవరైతే వాళ్ళని పరామర్శించడానికి వెళుతున్నారో వాళ్ళ కొబ్బరి బొండాలను తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అందించి వాళ్ళని పరామర్శ చేయడం కూడా సర్వసాధారణం అయిపోతుంది. అయితే పేషెంట్లు ఏం చేస్తారంటే కొబ్బరి బొండం నీళ్లు తీసుకున్నప్పుడు 250 ml 300 ml ఉందనుకోండి, అవి ఒకసారి కొంతమంది తాగలేరు. కొంతమంది పెద్దవాళ్ళు కానీ మరీ వయసులో చిన్నవాళ్ళు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకేసారి 2 మంది తాగలేక అది పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ తాగుదాని అని చెప్పి అనుకుంటారు. అది పొద్దున పెట్టి సాయంత్రంగా చూస్తే అది ఉండదు, కొబ్బరి బొండంలో నీళ్ళు ఉండవు, అప్పటికే అవి పులిసిపోతాయి. ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొబ్బరి బొండం వాటర్ పులిసిపోతుంది. అంటే ఈవెన్ మనం దేంట్లో పెట్టినా, కంటైనర్స్లో పెట్టినా, ప్లాస్టిక్ కంటైనర్స్లో దేంట్లో పెట్టినా కూడా, కాబట్టి అది ఇమ్మీడియట్గా తాగేసేయాలి. మరి ఎలాగా, మరి మిగతా ప్రాంతాలు ఎలాగా, మిగతా సమయాలు ఎలాగా, మీరు కనుక చూసుకుంటే కొబ్బరి బొండాలు అమ్మే సమయం కూడా నిర్ణీతంగానే ఉంటుంది. అలాగే ఈ కూల్ డ్రింక్స్ కూడా మీకు మిగతా చోట్ల అన్నీ దొరికినా కూడా ఈ లెమన్ సోడా అన్నీ కూడా నిర్ణీతమైన సమయాల్లోనే దొరుకుతాయి, మరి మిగతా టైంలో దొరకడం కూడా కష్టం లేట్ నైట్లో. కానీ ఎప్పుడైనా సరే మనకు అందుబాటులో ఉండాలి, మనం తాగాలి అంటే ఏంటి అన్న దానికి ఈరోజు చక్కటి రకాలైన డ్రింకు కూడా బయటకు మార్కెట్లోకి వచ్చాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జున్ను మనం తీసుకుంటే ఒకప్పుడు ఏదైనా సరే ఆవు కానీ ఏదైనా అది ఈనినప్పుడు మాత్రం ఆ పాలని ఎప్పుడైతే దొరుకుతాయో గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఆ మిల్క్తో వాళ్ళు ఏం చేస్తారంటే జున్నును తయారు చేసుకునేవాళ్ళు, అత్యద్భుతమైన రుచి అన్నమాట. కానీ ఆ రోజు ఆ పాలు దొరకాలంటే అది కొద్దిమందికి మాత్రమే దొరికేది. కానీ చాలా చోట్ల ఈ సందర్భాన్ని ఒక విధంగా అందరికీ అందించాలంటే ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ జున్ను పౌడర్ని తయారు చేసి జున్ను రిలీజ్ చేయడం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు రస్న అని చెప్పేసి ఒకప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1985 86లో చాలా ప్రాచుర్యం వచ్చింది. దాని టెక్నిక్ ఏంటంటే అంతకుముందు కిసాన్ డ్రింక్స్ అని చెప్పి ఉండేవి, అవి ఒరిజినల్గా డ్రింక్స్ అనమాట. కానీ దాన్ని ఏం చేసిందంటే ఒక పౌడర్ రూపంలోకి తీసుకొచ్చింది, రస్న పౌడర్ రూపంలోకి తీసుకొచ్చి దాన్ని కనుక మన ఇంట్లో వాటర్లో కనుక కలుపుకుంటే మీకు ఏ టేస్ట్ కావాలన్నా ఆ టేస్ట్ దొరికేటువంటి మార్కెట్లోకి అందజేసింది. లెమన్ అంటే లెమన్, ఆరెంజ్ అంటే ఆరెంజ్, మ్యాంగో అంటే మ్యాంగో, ఈ టేస్ట్ అన్ని తీసుకొచ్చి ఆ రోజు రస్న చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్ని పొందినటువంటి సక్సెస్ 85 95 వరకు కూడా దానికి ఎదురు లేదు, అంత గొప్ప బ్రాండ్గా పేరు వచ్చింది. ఇప్పటికీ కూడా దానికి డిమాండ్ దానికి ఉంది, దాని ఎప్పుడు కూడా కాదని లేదు. కానీ న్యాచురల్ డ్రింక్స్కి వచ్చేప్పటికీ ఈరోజు కొబ్బరి బొండాన్ని కూడా ఒక 20 ml అయినటువంటి ప్యాకెట్స్లో పౌడర్ రూపంలోకి కొన్ని కంపెనీస్ తీసుకొచ్చాయి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ప్యాకెట్ని కనుక మనం ఓపెన్ చేసి మనం ఒక 250 ml వాటర్లో కనుక దాన్ని ఆ పౌడర్ని కనుక మిక్స్ చేసి మనం ఒకసారి స్పూన్తో కనుక తిప్పినట్టయితే మరుక్షణంలో మన ఎదురుగుండా కొబ్బరి నీళ్ళు ప్రత్యక్షమవుతాయి. ఇంకా మనం తాగితే నిజంగా కొబ్బరి బొండంలో నీళ్లు తాగినట్టంత ఆస్వాదన, ఆ స్వాంతన, ఆ అనుభవం చాలా చక్కగా మనకు కలుగుతుంది. మరి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్యాకెట్స్ ఉండటం వల్ల మనం ఎక్కడికైనా సరే జర్నీ చేస్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మనం మరుక్షణంలో మనం కొబ్బరి బొండాలని ట్రైన్స్లో కూడా తయారు చేసుకోవచ్చు.
అలాగే బస్సులో వెళ్తున్నా మనకి కొబ్బరి బొండాలు దొరకని సమయాల్లో వీటి నుంచి ఉపయోగించుకోవచ్చు. రెండు, కొబ్బరి బొండా నీళ్లు తాగినటువంటి ఆ టేస్టు, ఆ ఆస్వాదన వచ్చిన తర్వాత మనిషికి ఉండే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ చాలా చక్కగా ఉంటాయి. మరి ఇంతక మనం చెప్పుకున్నట్టు మనం ఎక్కడికో పరామర్శకు వెళ్తాం, అక్కడ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంతక చెప్పుకున్నట్టు ఏ వాటర్ ఎంత కావాలో అంతలోనే ఈ పౌడర్ మిక్స్ చేసుకొని తాగొచ్చు. కాబట్టి ఎక్కువ తాగలేని వాళ్ళకి ఒక 100 ml లోనే కనుక ఈ పౌడర్ వేసి ఇంకో 100 ml లో ఇంకో అందులో ఉన్న మిగిలిన కలుపుకొని మిగతా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటూ తాగొచ్చు. కాబట్టి ఈ టెక్నిక్ అయితే అసలు ప్రజల్ని అయితే ఒక ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. ఈరోజు మార్కెట్లో రకరకాలైనటువంటి బ్రాండ్స్ పేరు మీద ఈ మార్కెట్లో అవైలబిలిటీ అవుతుంది. కాబట్టి ఈ కొబ్బరి తయారు చేసే ఇన్స్టెంట్ పౌడరు, కొబ్బరి నీళ్ళని తయారు చేసే ఇన్స్టెంట్ పౌడరు, ఇది ఈరోజు వేసవిలో తాపాన్ని తెచ్చి ఒక అద్భుతమైనటువంటి పౌడర్గా అందరికీ కూడా ఆస్వాదం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ ఈరోజు సమ్మర్లో చాలామందికి ఒక వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. అలాగే షర్బత్తులు కూడా రాబోయే కాలంలో కూడా షర్బత్కి సంబంధించినవి కూడా ఇలాంటి పౌడర్ రూపంలో కనుక వస్తే మన ఇంట్లోనే షర్బత్ కూడా తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాగే షర్బత్తులు కూడా రానుగా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ వేసవిలో కంపెనీలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి, ఆ ప్రయోగాలు సక్సెస్ అయితే వాటి మార్కెటింగ్ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటిని మనం ఆస్వాదించవలసినటువంటి తరుణం వచ్చేసింది. మరి చూద్దాం, మనం కూడా ఆ వేసవి తాపంలో అలాంటి థింగ్స్ తీసుకోవాలి, అలాంటి హాయిని కూడా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రేక్షకు తెలియచేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఇన్స్టెంట్ కొబ్బరి నీళ్లు, ఈ పౌడర్తో మనం చెప్పుకున్న సంగతి, మరి చాలామంది ప్రేక్షకులకి ఒక సందేహం వస్తుంది, ఇవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. ఈరోజు ప్రముఖమైనటువంటి జనరల్ స్టోర్స్లో ఇది అన్ని చోట్ల కూడా లభ్యమవుతుంది, అలాగే మెడికల్ సంబంధించినటువంటి ఫార్మసీలో కూడా లభ్యమవుతుంది. అలాగే అపోలో వాళ్ళు వాళ్ళ సొంతంగా బ్రాండ్ని తయారు చేసి వాళ్ళకు ఉన్నటువంటి చైన్ ఫార్మసీ మార్కెటింగ్ సిస్టంలో కూడా ఇవి అందచేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా అక్కడికి వెళ్ళి తీసుకున్నట్టయితే ఈ వేసవిలో కొబ్బరి నీళ్ళని తాగి తమ దాహాతిని తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గమనించగలరు.